గత 12వ తారీఖు నుంచి గుంటూరు నుంచి మన తోట సురేష్ బాబు సామాజిక కార్యకర్త ప్రెస్ రిపోర్టర్ ఒక మంచి ఆశయంతో గుంటూరు నుంచి పాదయాత్రగా బయలుదేరి ఏదైతే సుమారు 34 మంది ప్రాణాలు అర్పించి ఒక మహోద్యమంగా ఆనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని స్తంభించి స్తంభింప చేసి ప్రజలు సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమందో దాని నాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుమ్మకై ప్రైవేట్ పరం చేయాలనేటటువంటి నిర్ణయం తీసుకున్న దానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి మహోద్యమంలో భాగస్వామిగా మన తోట సురేష్ కుమార్ ఈ పాదయాత్ర చేపట్టడం చాలా అభినందనీయం మరి మన నియోజకవర్గం వచ్చినటువంటి సందర్భంలో మన ఆయన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించి మద్దతు ఇచ్చి ఆయన ఏ సంకల్పంతో అయితే ఈనాడు ఈ పాదయాత్ర చేయడం జరుగుతుందో అది సఫలీకృతం కావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటున్నాను అంతేకాకుండా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ విధానాన్ని వ్యవహరిస్తుంది మేము లేఖలు రాస్తాం ఉద్యమానికి మద్దతు ఇస్తాం ఇది ప్రైవేటీకరణ చేయకుండా మా వంతు ప్రయత్నం మేము చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ పార్లమెంట్లో చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ నుంచి 25 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు అందులో 22 మంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ఉన్నారు కానీ దీని మీద పార్లమెంటుని స్తంభింప చేస్తారు అని నేను భావించాను అంటే ఏ ఉద్యమం అయినా సరే కేంద్ర ప్రభుత్వానికి తాకాలి అనుకున్నప్పుడు ఇక్కడ చేస్తున్నటువంటి కార్మికులు కానీ వివిధ సంఘాలు కానీ వివిధ రాజకీయ పార్టీలు కానీ చేస్తున్నటువంటి ఉద్యమానికి మద్దతుగా పార్లమెంట్లో ఈ 25 మంది కూడా ప్రధానంగా సంఘటిత భావంతో గొంతెత్తి పలకాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని మా పార్టీకి సంబంధించినటువంటి రామ్మోహన్ నాయుడు నిన్న ఈ విషయమే పార్లమెంట్లో తన గొంతు వినిపించినటువంటి పరిస్థితి జగంపేట గ్రామ ప్రజలకు అట్లాగే జగంపేట మాజీ ఎమ్మెల్యే గారు మాజీ మంత్రివర్యులు జ్యోతి నెహ్రూ గారికి కూడా ముందల నా యొక్క ఉక్కు సత్యాగ్రహ యాత్రకు మద్దతు తెలిపినందుకు నేను ఆయనకి ధన్యవాదాలు చెబుతా ఉన్నాను నేను ఉక్కు సత్యాగ్రహ యాత్ర అనేది నేను మార్చి 12వ తారీఖున ప్రారంభించాను ఇది దేనికంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని ప్రైవేటీకరణ చేయడం అట్లాగే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అమ్మకాన్ని కూడా నేను వ్యతిరేకిస్తూ నేను గుంటూరు నుంచి వైజాగ్ దాకా పాదయాత్ర చేస్తూ ఉన్నాను ఈ పాదయాత్ర చేసే క్రమంలో నేను ఇవాళ జగ్గంపేట రావడం జరిగింది జగ్గంపేటలో కూడా పోరాట యోధులు అట్లాగే మాజీ మంత్రివర్యులు ఆయన కూడా మాజీ శాసనసభ్యులు అట్లా రాష్ట్ర తెలుగుదేశం ఉపాధ్యక్షులు ఆయన యొక్క మద్దతు కూడా నేను కోరటం ఆయన యొక్క ఆశీస్సులు ఇవ్వటం కూడా జరిగింది